కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమ రథసారథి బంగారు తెలంగాణ నిర్మాణకర్త గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు డిసెంబర్ 9 2009 తారీఖున డిసెంబర్ 2009 తారీఖున కేంద్ర మండలి వచ్చి దీక్ష చేసి అప్పుడున్న కాంగ్రెస్ సర్కారు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటన తీసుకురావడం జరిగింది. తన ప్రాణాల పదంగా పెట్టి చావు నోట్టు దాకపోయి తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ వచ్చినా మరలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఆ రోజు 2009 డిసెంబర్ 9 నాడు ఆ రోజున్న యూపీఎస్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి కేసీఆర్ గారి ప్రకటన తీసుకొచ్చిన రోజు ఈ రోజు డిసెంబర్ 9 కేసీఆర్ గారు సావు రోడ్డుకు పోయి కూడా ఇది చచ్చిపోయినా పర్వాలేదు నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆకాంక్షించి కేసీఆర్ గారు ఆ రోజు ఆమాండ దీక్ష కూర్చొని 9 రోజులు దీక్ష చేసి డిసెంబర్ 9 తారీఖు 2009 కేంద్ర మెడలు వచ్చి రాత్రి పూట అప్పుడు చెప్పిన హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఆ యొక్క కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావటం వచ్చిందంటే ఆ రోజు 2009 కేసీఆర్ వచ్చిన తెలంగాణ వచ్చిన నినాదంతో కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తి పగలనక రాత్రన కేసీఆర్ గారు పోరాట యోధుగా పోరాడి చావు నోటి దగ్గర పోయి ప్రకటన తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది. అదేవిధంగా ఆ రోజు యూపీఏ సర్కారు మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు ఎన్డీఏ సర్కార్ బీజేపీ సర్కార్ బంగారు తెలంగాణ నిర్మాణంలో అడ్డుపడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తూ వడ్లను కొనని చెప్పి కలబంది మాటలు మాట్లాడుతూ ఆనాడు యూపీఏ సర్కార్ మెడలు వచ్చి కాంగ్రెస్ సర్కార్ మెడలు వచ్చి తెలంగాణ పుట్ట తెచ్చుకున్న కేసీఆర్ గారు పోరాటంతో అదేవిధంగా ఈరోజు కూడా ఢిల్లీలో మా ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఎన్డీఏ సర్కారు బీజేపీ సర్కారు మెడలు వచ్చి తెలంగాణ మా రైతులకు కావాల్సిన బొట్టలు కొనేటట్టుగా చేస్తాం, రైతులకు న్యాయం చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన న్యాయమైన వాటిలో తప్పకుండా పోరాటం చేసి సాధించుకుంటాం. ఎంతో మంది విద్యార్థుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న బీజేపీ సర్కారుగా బీజేపీ నాయకులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆ రోజు ఉద్యమం నడుస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈరోజు మొన్న తీర్మానం వెళ్ళిన మొన్న బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఢిల్లీలో మాట్లాడుతూ ఈ అమరవీర స్తూపానికి కేసీఆర్ గారి కుటుంబానికి కట్టేస్తారని, కేసీఆర్ గారు కట్టేస్తారని, కేటీఆర్ గారు కట్టేస్తారని కమాండర్ తీర్మానం వల్లన